బ్యాక్ టు న్యూస్. అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు హరిహరకృష్ణను హైత్నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో హరిహరకృష్ణకు 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం. హరిహరకృష్ణను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుణ్ణి హైత్నగర్ కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగినటువంటి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే హరిహరకృష్ణని హైత్నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో హైత్నగర్ కోర్టు హరిహరకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ చంచల్గూడ తరలించింది. ప్రస్తుతం అబ్దుల్లా హైత్నగర్ నుంచి చంచల్గూడ జైలుకి హరిహరకృష్ణని పోలీసులు తరలించారు. ఇక ప్రధానంగా ఈ కేసులో నవీన్ ని హత్య చేసినటువంటి హరిహరకృష్ణ ప్రస్తుతం ముసరంబాగ్ తన అక్కాభావాలతో నివాసం ఉంటున్నట్లు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఈ నెల 23 తారీఖున ఇంటికి రాకపోతే వాళ్ళ అక్కాభావ వారిద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన మరుసటి రోజే పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలిసింది. ప్రస్తుతమైతే హరిహరకృష్ణని మాత్రం సునీల్, ఇంత దారుణానికి పాల్పడినటువంటి హరిహరకృష్ణపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా పోలీసులు మాత్రం అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా హత్య చేసిన తర్వాత అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని తీసుకొని ఆ సెల్ఫీ వీడియో తీసి ఆ యువతికి పంపించినట్లు కొన్ని పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అతని దగ్గర ఉన్నటువంటి మొబైల్స్, అతను పంపించినటువంటి యొక్క ఫొటోస్ అన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అతి క్రూరంగా చంపడంతో పాటు అతనిపై వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే మర్డర్ కేసు 302తో పాటు 201 ఐపీసీ ఫైర్ అవుతే విధంగా 201తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా అతన్ని రిమాండ్ లో తీసుకొని మరొకసారి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇతను ఒక్కడే చేశారా లేదా ఇంకా ఎవరైనా ఇతనికి సహకరించారన్న కొన్న కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కేవలం తన ప్రేయసి తనకు దక్కని కారణంగా తనకు దక్కని ఎవరికి దక్కొద్దు అనేటువంటి కక్షపూరితంగా ఈ యొక్క వ్యవహారాన్ని అంటే ఇదంతా కూడా నడిపించాలని తెలిసింది. తన స్నేహితుడిని అతి దారుణంగా కిరాతకంగా చంపి అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతంలో పడేశాడంటే అతనికి చాలా క్రూషియల్ మైండ్ గా ఇదంతా కూడా పక్క ప్లాన్ తో జరిపినట్లు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ప్రస్తుతం అయితే హరిహరకృష్ణ మాత్రం పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. చించల్ కూడా జైలు తరలించారు. కాబట్టి ఈ రేపు కానీ మళ్ళీ సోమవారం కానీ ఖచ్చితంగా అతన్ని కస్టడీలో తీసుకొని పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించాలని మాత్రం హైత్నర్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి, అతని కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత మరి ఎలాంటి విషయాలు వెళ్ళి ఒకసారి మాత్రం తెచ్చుకోవాల్సిన చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.